ట్రైన్ పడిపోయింది. పడిపోయిన తర్వాత నేను ఫస్ట్ కొంచెం సేపటికి రియలైజ్ అయ్యాను, అంటే ఏదో పెద్ద సౌండ్ ఏదో వచ్చింది. సౌండ్ వచ్చిన తర్వాత సైలెన్స్ కంప్లీట్గా. ఏమైంది, నేను కలగంటున్నానా ఏంటి అని. నేను లెగటానికి నేను అప్పర్ బర్త్లు పడుకున్నాను, లెగటానికి ట్రై చేస్తే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ అప్. దట్స్ వెన్ ఐ రియలైజ్ మై హెడ్ వాజ్ ప్రెస్సింగ్ అగేన్స్ట్ ద వాల్ ఆఫ్ ది, ఎందుకంటే కోచ్ ఇలా ఉంది ఇంక్లైన్. సో ఇలా పడున్నాను కాబట్టి నా తల నొక్కుపోయింది ఇక్కడ జస్ట్ యూనో. సో కిందకు వచ్చి ఏదో కింద మీద పడి ఒక డోర్లోంచి వచ్చి ఫుల్ బురద అక్కడ. నేను అంత ముందు రోజే కొత్త షూస్ కొనుక్కున్నాను, ఆ షూస్ వేసుకుని వచ్చాను. ఆ బురదలో కాలి, ఓ షిట్ అంటే నాకు ఫస్ట్ నా షూస్ పోయింది అని బాధ. మొత్తం తలపోయింది, ట్రైన్ పడిపోతే నా షూస్ పోయినాయి. అరే అనవసరంగా వేసుకున్నాను అని దాని గురించి ఒక 30 సెకండ్స్ షూస్లో ఉన్నా. తేటి అక్కడ నుంచి కొంచెం ముందు కాదు, ఫుల్ రాత్రి కొంచెం కొంచెం అనిపిస్తుంది. అప్పుడు ఎవరు పక్కన వాళ్ళు ఏదో అన్నారు, మొత్తం అది ట్రైన్ యాక్సిడెంట్ చూస్తున్నాం, ట్రైన్ యాక్సిడెంట్ అయింది నాకు, యాక్సిడెంట్ అయింది. అరే ఇప్పుడు యాక్సిడెంట్, ట్రైన్ అంతా పడిపోతే ఇంకా యాక్సిడెంట్ అయింది అని మళ్ళీ మళ్ళీ అంటే ఆడు నమ్మలేకపోతున్నాడు. అంటే ఆడు అయింది కదా అంటే నేను కూడా అనాలి అని ఆడు ఉద్దేశం అన్నమాట. అంటే ఇది అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ స్టూపర్. ఈ లోపల వచ్చారు ఆయన డాక్టర్ మన కేఎల్ నారాయణ, ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు ఆయన. ఆయన దిగటం దిగటమే ఇప్పుడు అదేంటిది రెస్క్యూ ట్రైన్ రావడానికి చాలా టైం పడుతుందండి. ఆయన ఆయన లోపల నుంచి ఒక దుప్పటి తీసుకొచ్చి ట్రైన్ ట్రాక్స్ మీద పెట్టి పడుకున్నారు ఆయన. అంటే ఈ ఫర్గాట్ ఇట్ ఇన్ వన్ మినిట్. దాని తర్వాత ఇంకో స్లోగా ఇక్కడ వస్తున్నాడు. అప్పుడు ఏంటి మా పాయింట్లో ఎవరు పోలేదు, జస్ట్ ట్రైన్ గుద్దేసి పడిపోయింది, ఎవరికి ఏం దెబ్బలు తగలలేదు అనే ఒక ఫీలింగ్లో ఉన్నాం. సో నేను ఒక కొంచెం నడుస్తూ ఉంటే ఒక సడన్గా ఒక మనిషి ఉన్నాడు, ఆ కాలు లేదు, ఆడు అరుస్తున్నాడు. అప్పుడు ఫస్ట్ టైం ఐ రియలైజ్ దట్ సమ్ ఇంజురీస్ ఆర్ సంథింగ్ హ్యాపెండ్. ఇంకొంచెం ముందుకు నడిస్తే ఒక ట్రైన్ ఇలా ఒక కోచ్ ఇలా జస్ట్ ఆల్మోస్ట్ సగం ఐ మీన్ ఇలా నొక్కుపోయి ఉంది. దాని లోపల నుంచి ఒక అతను అరుస్తున్నాడు నొప్పితోటి, అది మన నీళ్ళు అడుగుతున్నాడు, అరే నీళ్ళు నీళ్ళు మంచి నీళ్ళు అండి. అంటే ఒకడు వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి ఆడికి అందించిపోతున్నాడు, ఇది కిటికీలోంచి వెనకాలని. ఏ నీళ్ళు ఇవ్వద్దు అన్నాడు ఒకడు. ఎందుకు అన్నాడు అంటే నీళ్ళు ఇస్తే ఏమవుతుందంటే అన్నాడు. ఇప్పుడు మెడికల్ క్లాస్ మొదలెట్టాడు, ఆడు మెడికల్ క్లాస్ చెప్తున్నాడు, నీళ్ళు ఇచ్చేవాడికి వెనకాల నించేమో నీళ్ళు నీళ్ళు అని ఆడు అరుస్తున్నాడు. సో ఇప్పుడు ఇది కామెడీ అయ్యి ఏంటి నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఈ లోపల నేను ఏదో ఫోన్ ట్రై చేస్తున్నాను, అది రావట్లేదు, బ్యాటరీ ఏదో. ఒక ఆవిడ వచ్చారు, 100 రూపీస్ ఇస్తా, ఒకసారి ఫోన్ చేయించా అంటే నేను లేదండి బ్యాటరీ పడే లేదు, 100 రూపీస్ ఇస్తానండి. కాదండి 100 రూపీస్ కాదు, ఫోన్ పనిచేయ అందుకని నాకు దొరకట్లేదు అని ప్లీజ్ ప్లీజ్. అంటే ఇప్పుడు ఆవిడేంటి నాకు ఉండి కూడా ఇవ్వడం ఇష్టం లేదు అని నాకు బార్గెనింగ్ మొదలెట్టి ఫైనల్గా షీ రీచ్ 300 రూపీస్. మీ 300 కాదండి, 3 లాక్స్ ఇచ్చినా నా ఫోన్ లేదు. ఇలాంటి సీన్లు ఎదుగుతున్నాయి మొత్తం, ఇది నా ఒక్కడితోనే కాదు అన్ని చోట్ల. సో ఒకడేమో ఒక ఊరు నుంచి ఒక పొలం ఉంది, ఆ పొలంకి అక్కడి నుంచి వచ్చాడు ఒక ఊరిలో అతను. మా ఊర్లో ఎప్పుడు జరగలేదండి అది అంటాడు. మా ఊర్లో ఎప్పుడు జరగలేదంటే మా ఊర్లో ఎప్పుడు జరగలేదండి ఇలాగ అంటున్నాడు ఆడు. ఇప్పుడు ఆడితో ఏం చెప్పాలి, కానీ ఏంటంటే ఎవ్రీబడీ లుక్స్ అట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్.